అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు సుందరం రెడ్డి గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏదైతే ఉందో ఇది ఇన్వెస్ట్మెంట్ కి ఒక బెస్ట్ ఆప్షన్ అండ్ బెటర్ ఆప్షన్ దెన్ మెనీ అదర్ థింగ్స్ అనేది ఇక చాలాసార్లు ప్రూవ్ చేయడం జరిగింది దానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈక్విటీలో రిస్క్ ఉంటుంది ట్రెడిషనల్ అసెస్ట్లో అంత మనకి రిటర్న్స్ అనేవి ఉండవు కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇప్పటికీ గ్రామాల్లో కానీ టౌన్ లో ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా భయపడడానికి ఒక కారణం ఉంది దానికి గల కారణం ట్యాక్సేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డే కొన్నాం దాని మీద ట్యాక్సేషన్ కంటే కూడా చిన్న బిల్లు పక్కన పెట్టి తీసుకోవడం కొంతకాలకు మనకి ఒక మంచి రిటర్న్ వస్తుంది బ్యాంక్ లో ఎఫ్డీ అనేది ఈ రెండు వరకు పరిమితి ఉంటుంది బట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను బాగానే ఉంది ఇన్వెస్ట్ చేసాక నేను తీసుకుందాం అనుకున్నప్పుడు దాని మీద ఎంత ట్యాక్స్ కట్ చేసి నాకు ఎంత డబ్బులు వస్తాయి అనేది ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేని విషయం సో దీనిపై మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఎక్కడైనా సరే గెయిన్ కనుక అయితే కనుక గెయిన్లో ఉంచి ఎంతకంత ట్యాక్స్ కట్టడం అనేది మామూలు అండి ఏ అసెట్లైనా సరే మీకు గెయిన్ వస్తే ఆ గెయిన్లో మాత్రం ఎంతకంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అండ్ స్టాక్ మార్కెట్ సంబంధించి అనుకోండి బేసికల్గా స్టాక్ మార్కెట్లో ఏ ప్రోడక్ట్ అయినా సరే ఇంటర్డే ట్రేడింగ్ చేశారనుకోండి ఒకటి బిజినెస్ ఇన్కమ్లా ట్రీట్ చేయొచ్చు దాన్ని రెండోది స్పెక్యులేటివ్ ఇకమ్లా ట్రీట్ చేసుకోవచ్చు ఓకే అండ్ సో మ్యాక్సిమం ట్యాక్స్ పర్సంటేజ్ ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్ ఎంత ఉంటే అంత పడుతుంది అండ్ థర్టీ పర్సెంట్ పడుతుంది మ్యాక్సిమం రెండోది డెలివరీ బేస్ ట్రేడ్స్ అండి కొని ఏదన్నా వన్ ఇయర్ ఉంచుకున్నారనుకోండి వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా సరే ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా ట్యాక్స్ పడుతుంది దీన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు మోర్ దెన్ వన్ ఇయర్ ఉంచుకున్నారు అనుకోండి ఏదైనా ప్రొడక్ట్ స్టాక్ మార్కెట్ సంబంధించి దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు ఆ గెయిన్స్లో ఫస్ట్ వన్ ల్యాక్ ట్యాక్స్ ఎగ్జాంప్షన్ ఉంటుంది తర్వాత వచ్చే వాటికి టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ కనుక మీరు మోర్ దెన్ వన్ ఇయర్ ఉంచుకుంటే ఈ కేటగిరీలో మీకు మోర్ దెన్ టెన్ పర్సెంట్ పడుతుంది ట్యాక్స్ ఫస్ట్ వన్ ల్యాక్ ఎగ్జామ్షన్ ఉంటుంది అయితే మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా అన్నిటికి ఎక్కువగా ఉండదు ఈక్విటీ మార్కెట్లో అంటే అరవై ఐదు శాతం డబ్బులు తీసుకెళ్ళి మీ మనీని కనుక ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడే వాటిని మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటాం అందుకని అరవై ఐదు శాతం డబ్బులు ఈక్విటీలో పెట్టిన ప్రతి దానికి కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ టెన్ పర్సెంటేజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే వన్ ఇయర్ లోపు అమ్మితే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అంటే సింపుల్ చెప్పాలంటే మీరు కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెడితే వన్ లోపు అమ్మితే ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ అవుద్ది మీకు లాభం మీద మోర్ దెన్ వన్ ఇయర్ ఉంచుకుంటే టెన్ పర్సెంట్ పడుతుంది అయితే మ్యూచువల్ ఫండ్ అమ్మంగానే ట్యాక్స్ పడేది అంటే పడదు ఇయర్లీ ఒకసారి ఐటీ ఫైలింగ్ అప్పుడు మీరు కట్టాల్సి ఉంటుంది చాలా మంది అనుకుంటారు కట్ అయ్యి వస్తే కట్టే రావండి మొత్తం వస్తే తర్వాత తర్వాత మీరు కట్టాల్సి ఉంటుంది ఇయర్ ఎండింగ్ అప్పుడు ట్యాక్స్ ఫైలింగ్ అప్పుడు అందుకని ట్యాక్సేషన్ గురించి శాక్టెక్ అకౌంటెంట్స్ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళని నడటం బెటర్ అనమాట మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డివిడెండ్స్ మీకు వచ్చే ఒక ఎవ్రీ మంత్ మీరు ఐడిసిడబ్ల్యూ ఆప్షన్ తీసుకుందాం అనుకోండి మ్యూచువల్ ఫండ్లో అండ్ ఎవ్రీ మంత్లో లేకపోతే టూ మంత్స్కి వస్తే మీకు డబ్బు వస్తూ ఉంటుంది కదా అలా డివిడెండ్ రూపంలో తీసుకుంటే ప్రతి రూపాయికి ట్యాక్స్ ఉంటుంది డివిడెండ్లో ఓకే ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్ ఎక్కడ ఉంటే అంత మీరు బయట ఇండివిజువల్ ట్యాక్స్లో ట్వంటీ పర్సెంట్లో అనుకోండి డివిడెండ్ మీద ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ పడింది లేదా బయట నాకు ఏం ట్యాక్స్లు కట్టలేదు ఇక్కడ కూడా ట్యాక్స్లో ఉండదు అప్ టు ఎప్పుడు వరకు మీ ఇంకమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఎంతైతే ఉందో అంత పర్మిట్ వరకు అనమాట అందుకని డివిడెండ్ కూడా ట్యాక్స్బుల్ అనమాట ఇది డెట్ ఫండ్ అయినా సరే అయితే ఈక్విటీ సంబంధం లేని డెట్ ఫండ్స్లో పెట్టామనుకోండి మీకు థర్టీ సిక్స్ మంత్స్ ఉంచుకుంటేనే లాంగ్ టర్మ్ కింద లెక్క టర్మ్ కింద అవి మళ్ళీ అదే ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్ అండి కాబట్టి డెట్ ఫండ్ లో ఏంటంటే ఇండెక్స్ అని ఇంకొకటి పదవ్ ఇండెక్సేషన్ అంటే వీటిని ఇంప్లేషన్ కన్సిడర్ చేసుకుని మనం లెక్కేస్తా ఉంటారన్నమాట వీటికి ట్యాక్స్ వేరేలాగా ఉంటుంది అందుకని డెట్ ఫండ్స్ లో పెట్టినప్పుడు ట్యాక్స్ వేరు అండ్ ఈక్విటీలో పెట్టినప్పుడు అంటే ట్యాక్స్ వేర్ ఉంటుంది అన్నమాట మనం ఎక్కువ సార్లు మ్యూచువల్ ఫండ్ అనగానే ఈక్విటీ అనుకోని ఈక్విటీ గురించి మాట్లాడతాం ఓకే సో ఈక్విటీ సంబంధించి లెస్ దెన్ వన్ ఇయర్ అయితే మాత్రం ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మోర్ దెన్ వన్ ఇయర్ అయితే మాత్రం వన్ ల్యాక్ ఎగ్జామ్టెడ్ తర్వాత దానికి టెన్ పర్సెంట్ కట్టాల్సి ఉంటుంది ఇది డివిడెంట్ టైప్ తీసుకుంటే వేస్ట్ ఎందుకంటే డివిడెంట్స్ మీద ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది ఫండ్స్ కాబట్టి దాని బదులు ఎస్డబ్ల్యూపీ ఆన్ అనుకోండి తక్కువ ట్యాక్స్లు ఉంటాయి డివిడెంట్ ఎక్కువ మోర్ ట్యాక్సిబుల్ అనమాట అందుకని స్టాక్ మార్కెట్లో డివిడెండ్ ఇన్కమ్ మీద సర్వే అవుదాం అనుకున్న వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది దాని బదులు ఎస్డబ్ల్యూ పెట్టుకోవడం బెటర్ అనమాట అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఉండే ఉంటుంది స్టాక్స్లో ఉండదు కాబట్టి మన చేసేది ఏం లేదు ఇంకో విషయం ఏంటంటే ఎస్ పెట్టినప్పుడు డెఫినెట్లీ దాంట్లో కొంత ఇన్కమ్ తగ్గుతా మనకి మన నెల వస్తూ ఉంటుంది కదా అలాంటి టైంలో మనం పెట్టిన యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు పెరిగే స్కోప్ ఉంది ఎస్డబ్ల్యూపీ పెట్టకపోతే ఎంత పెరుగు పెరిగే స్కోప్ అంట యాక్చువల్గా ఎస్డబ్ల్యూపీ అనేది ఒక సెల్లింగ్ ఆప్షన్ అంతే మీకు డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఇండివిజువల్గా ఎప్పుడు కాని అప్పుడు అమ్మేసుకోవచ్చు లేదు నాకు రెగ్యులర్ కావాలి అనుకున్నప్పుడు గ్యారంటీ డబ్బులు కావాలంటే అప్పుడు ఎస్డబ్ల్యూపీ ఆన్ అనమాట అంతే మీరు ఎస్డబ్ల్యూపీ ద్వారా ఆన్ చేసినా లేదా మీరు అప్పుడప్పుడు అమ్ముతున్నా సరే వన్ ఇయర్ దాటిన తర్వాత అమ్ముతున్నారు అనుకోండి ఫస్ట్ వన్ లాక్ ఎగ్జామ్షన్ ఇచ్చాను కదా మిగతా వాటికి ఎంత విత్రాలు చేస్తే అంత ప్రాఫిట్లో టెన్ పర్సెంట్ కట్టాల్సిందే ఎవ్రీ మంత్ అమ్ముతారా లేదా ఒకేసారి అమ్ముతారు మీకు ఇష్టం అది అప్ టు వన్ లెక్క వరకు అనమాట అది అంతే సపోజ్ ఎగ్జాంపుల్ కోసం నేను సంవత్సరానికి ఒక పన్నెండు లక్షలు ఎవ్రీ మంత్ వన్ లాక్ విత్ర్రాలు చేస్తాను ఎస్డబ్ల్యూపీ పెట్టాను ఎవ్రీ మంత్ నాకు వన్ లాక్ వస్తుంది అనుకుందాం ఫస్ట్ వన్ ల్యాక్ ట్యాక్స్లు ఉండవు కదా అంటే ఇప్పుడు పన్నెండు లక్షలు సంవత్సరం మొత్తం మీరు అనుకోండి ఫస్ట్ వన్ ల్యాక్ ట్యాక్స్ ఉండదు సో మిగిలిపోయింది పదకొండు లక్షలు ఆ పదకొండు లక్షలు గవర్నమెంట్కి అంత ఇవ్వాలి టెన్ పర్సెంట్ ఇవ్వాలి కదా అంటే లక్ష పదివేలు కట్టాలి ట్యాక్స్ అన్న మీకేమో పన్నెండు లక్షలు తీసుకుంటారు గవర్నమెంట్కి ఏమో లక్ష పదివేలు వస్తుంటాయి ఎవ్రీ ఇయర్ అట్లా మీరు ఎస్డబ్బు ఎవ్రీ మంత్ వన్ ల్యాక్ ఆన్ చేసుకుంటే అట్లా అలా అలా లెక్కేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది వండర్ఫుల్ సార్ అండ్ ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ బట్ కంపారిబుల్లీ ఎఫ్డీ కానీ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా దీనిలో కాంపౌండింగ్ అనేది చాలా బిగ్గెస్ట్ మెరాయికి అనే చెప్పాలి వై బికాజ్ దేని రేట్ అయినా పెరగడం ఒక ఎత్తు అయితే అది డబుల్ ట్రిపుల్ అవడం అనేది ఎవరికైనా సరే ఆనందాన్ని ఇచ్చే విషయం బట్ ఇక టైం డ్యూరేషన్ చాలా ఇంపార్టెంట్ ఆ టైం కాలిక్యులేషన్ లేకపోతే కాంపౌండింగ్ వాల్యూ ఉండదు సో గోల్ ఓరియంటెడ్గా ఇన్వెస్ట్మెంట్కి మాత్రమే మ్యూచువల్ ఫండ్ పనికి వస్తుందా ఇంకా దీనిలో తెలియని బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా సో బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేసుకోవచ్చు గోల్డ్ అండ్ అవి తక్కువ తక్కువ ఏం కాదు మినిమం గ్రామ్తో నువ్వు విని అవుతాయి అండ్ రియల్ ఎస్టేట్ అయితే లక్షలో పెట్టాలి సో మ్యూచువల్ ఫండ్ వంద రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు రెండోది ఎప్పుడు కాంటే డబ్బుకోవచ్చు మిగతా వాటిని బయర్ దొరికేంత వరకు నువ్వు అమ్మలేవు ఇక్కడ ఎప్పుడు కాంటూ డబ్బుకోవచ్చు మూడోది ఎప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పెట్టొచ్చు అవి అలా పెట్టలేవు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు కొనుక్కోవాలి తప్ప నువ్వు కొనాలనుకుంటే అది దొరకపోవచ్చు ఇక్కడ అందుకని చిన్న అమౌంట్తో పెద్ద ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు ఈజీగా థర్డ్ పార్టీ లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే దీంట్లో వలటల్ట్ ఎక్కువ కాబట్టి డిస్కౌంట్ సేల్స్ కూడా ఎక్కువ జరుగుతుంటుంది అందుకని ఇది కొంచెం నాలెడ్జ్ పెంచుకున్న వాళ్ళకి ఈక్విటీ మార్కెట్ బాగుంటుంది అండ్ రిటర్న్స్ మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాక్ మార్క్ లాంగ్ టర్మ్ పాయింట్అప్ లో మిగతా లో ఇంత రిటర్న్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఆర్ఓ పరంగా చూసినా కూడా ముఖ్యంగా దీనిపై బెనిఫిట్స్ అనేవి మీరు ఎంగేజ్ లో ఉన్నారు అంటే కొంచెం అగ్రెసివ్ ఉంటే బెటర్ అనమాట సో ఈక్విటీ ఈస్ గుడ్ అండ్ కొంచెం ఏజ్ పెరిగే కొద్ది ఎసెట్ డైవర్ఫికేషన్ డైవర్ఫికేషన్ ఉన్న బీటీ ఏంటంటే రిస్క్ మినిమైజ్ అవుతుంది వస్తాయి కాకపోతే ఒకే ఎసెట్ లో పోటీ బెనిఫిట్ ఏంటంటే వెల్త్ మాక్సిమైజ్ అవుతుంది బట్ టూ మచ్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది అందుకని మీకు సేఫ్టీ కావాలా రిటర్న్స్ కావాలా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని దాన్ని బట్టి చూజ్ చేసుకోవడం బెటర్ యూ సో మచ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి